వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్. తండ్రిపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని డిసిసి గ్రామీణ బ్యాంకు వెనుక గల చిమ్మగల్లిలో జనుమల లక్ష్మి ఇద్దరు కుమారులు, రెండవ కుమారుడు జశ్వంత్ 45 సంవత్సరాలు, పసికందును మధ్యానికి బానిసైన తండ్రి జనుమల రమేష్ హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గత రాత్రి భార్యతో గొడవపడి గల్లీలో ఉన్నటువంటి బెల్ట్ షాపులో మద్యం తీసుకొని సేవించి ఇంట్లోకి వచ్చి గొడవ పడుతూ ఉన్నాడని, ఉదయం లేచి చూసేసరికి 45 రోజుల పసికందు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లి బోరున విలపించింది. స్థానికులు విషయాన్ని తెలుసుకొని గల్లీలలో ఇష్టం వచ్చినట్లు బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని బోరున విలపించారు. పెద్ద శంకరంపేట ఎస్ఐ బాలరాజు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని తండ్రి జనుమల రమేష్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పేట ఎస్ఐ బాలరాజు తెలిపారు. మేము ఉండడానికి చూసినాం, కడుపు చేసేసరికి ఏం లేకుండా అయిపోయింది, చక్కగా అయిపోయింది. దావకాని తెచ్చుకు పోదామంటే కూడా ఊపిరి లేకుండా అయిపోయింది. కాదు ఉన్నాయి తప్పదాక తెచ్చి అమ్ముతారు, అమ్ముతారు సార్. అటు పక్క పక్కన దాగచ్చిండు 11 గంటల రాత్రి ఇట్లా అట్టిట్లా వేసుకుండు పిల్లగాన్ని నోటికెన్ని ఇళ్ళకెన్ని బెడ్ వచ్చింది. మా పిల్లగానికి ఏమైతావు అమ్మా? చనిపోయిన పిల్లగానికి అమ్మమ్మ అయితా? అమ్మమ్మ నువ్వమ్మా? ఇక పిసికినాక బయట పడ్డాడు, ఇల్లు చూస్తే ఏం లేదు సార్.